హాయ్ ఫ్రెండ్స్, హలో. నేను మీ రాఘవేంద్ర చౌదరి. మనమైతే ప్రెజెంట్ సాగరు టు అరకు వెళ్ళడానికి మన హైవే మీద జర్నీ అయితే చేస్తున్నాం అండి. ఈ జర్నీ అనేది చాలా బాగుంటుంది, చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు మనం. ఎందుకంటే చాలా మంది ఈ జర్నీ చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. చుట్టుపక్కల ప్రకృతి సౌందర్యం అండ్ మన స్థల ఏర్లు, వాటిని దాటుతూ చిన్న చిన్న గుహలు, వాటి మధ్యలో జర్నీ అయితే ఉంటుంది. జర్నీ అయితే చాలా బాగుంటుంది, అమేజింగ్ జర్నీ అని చెప్పుకోవచ్చు. యువతల పక్కన అయితే మనకి దేవమలి అని చెప్పేసి ఒరిస్సాలో ఉన్న హైయెస్ట్ హీల్ కూడా ఉంటుందండి ఈ సాలూరికి. అండ్ యువతల పక్క అరుకు ఉంటుంది, రెండు సైడ్స్ రెండు కవర్ అవుతూ ఉంటాయి. మనకి జర్నీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చిన్న ఘాట్ కూడా ఉంటుంది, దాన్ని సుంకి ఘాట్ అని కూడా అంటారు. ఆ ఘాట్ కూడా చాలా బాగుంటుంది, అది కూడా మనం చూడొచ్చు వెళ్లేదారులు. ప్రెజెంట్ అయితే మనం అయితే మాత్రం సాలూరు కొత్త హైవే మీద నుంచి అయితే జర్నీలో ఉన్నాం. ఈ జర్నీ అయితే చాలా చాలా బాగుంది అండ్ మీరైతే చూడొచ్చు, కొత్తగా వేశారు హైవే, హైవే కూడా చాలా బాగుంది. అండ్ మన ఫ్రెండ్స్ కూడా యాడ్ అవుతారండి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత. చాలా చాలా హై హీల్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది జర్నీ. మనమైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. టూ వీలర్ జర్నీ అయితే సూపర్ ఉంటుంది అసలు. అండ్ ఈ టైంలో అయితే ఇంకా బాగుంటుంది, బట్ కొంచెం వర్షాలు పడుతున్నాయి కాబట్టి చిన్న ఇబ్బంది కూడా ఉంటుంది. బట్ వర్షాలు పడినప్పుడే మనం ఆ సెలయి ఏళ్ళు, ఆ ఏట్ నుంచి వచ్చే వాటర్, అక్కడ పొంగే ప్రవాహాలు అవన్నీ చూడొచ్చండి. చాలా చాలా బాగుంటుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్ ఆఫ్ ఏపీ అని చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడైతే మాత్రం మనం కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. అండ్ మనమైతే జర్నీ అయితే మిడిల్లో ఉంది, మనకి మనకి అట్రాక్టివ్ లొకేషన్స్ కూడా ఉంటాయండి చూడొచ్చు మనమైతే. చాలా చాలా బాగుంటుంది వే మాత్రం, మీరైతే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ చుట్టుపక్కల ఉన్న దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం చాలా బాగా ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ. మీరైతే మాత్రం ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ బైక్ జర్నీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. అండ్ కార్ జర్నీ కూడా ఫైన్, అది కూడా బాగుంటుంది. ఫ్యామిలీ ట్రిప్ అయితే ఇంకా ఆసం, అసలు చెప్పుకోనే అవసరం లేదు. ఇంకా 2 మంత్స్ అయిపోతే అంతా పిక్నిక్ సీజన్ అండి. పిక్నిక్లో కూడా జనాలు చాలామంది వెళ్తూ ఉంటారు. ఈ రోడ్డు ఇంత ఖాళీగా అయితే కనిపించదు మీకు. అండ్ కొత్తగా ఈ హైవే వేశారు, ఇది కూడా మనకి అడ్వాంటేజ్ అని కూడా